And the privilege of hosting this prestigious program in the Chittoor district. As you all know, Chittoor district, being equidistant from Bangalore and Chennai, has a very good geostrategical significance, and it is blessed with a good rail and road connectivity. With a progressive government and administration, all steps are being taken to promote investment in this district and the state as well. This mark in the industrial scenario of the state and nation as well. On behalf of the district administration, I would like to assure that all investor and industrial friendly policies of the government would be implemented sincerely in this district. Andhra Pradesh Rastamlo Parishramika Rangani Abhivruddhi Chese Disaga Mana Prabhutvam Vese Toli Adugu Venkanna Padala Chanda ee roju veyadam anedi నిజంగా చాలా శుభ సూచకం, చాలా సంతోషం. పారిశ్రామిక రంగంలో సంపూర్ణ అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎందుకంటే ఏపీఐఎస్సి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేసిన గత ప్రభుత్వ పాలకుల పరిశ్రమలు, ఉద్యోగాలపై కాకి లెక్కలు, అబద్ధాలు చెప్పకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి అని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. అండ్ నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఐఐసి చైర్మన్ గా మరి అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీఐఐసి ద్వారా నేను చేయగలిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీఐఐసి ద్వారా చిత్తూరు జిల్లాలో ఇప్పటికే సేకరించిన 4000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఏపీఐఐసి ఆ మొత్తం భూమిని పరిశ్రమల అభివృద్ధికి కేటాయించడానికి సంసిద్ధంగా ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎలాంటి మౌలిక వసతులనైనా కల్పించేందుకు ఏపీఐఐసి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 4000 ఎకరాల్లో వచ్చే ఏడాది కల్లా పరిశ్రమలు పనుల ప్రారంభమయ్యేలాగా అత్యంత వేగంగా మన అందరం కూడా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గాని, పరిశ్రమ శాఖ అధికారులు గాని త్వరగా ఈ 4000 ఎకరాలను వినియోగించుకునేలాగా మంచి కార్యాచరణని సిద్ధం చేస్తే ఏపీఐఐసి మేము పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ చిత్తూరు జిల్లాలో పరిశ్రమ స్థాపనకు అన్ని వసతులు, వనరులు ఉన్నాయి కనుకనే వాటిని మనం త్వరితంగా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. పరిశ్రమని ప్రోత్సహించే రాయితీల కోసం 500 డజన్ల అభివృద్ధికి 200 కోట్లు, చిన్న పరిశ్రమల ప్రోత్సాహ రాయితీలకి 200 కోట్లు కేటాయించారు. ఒక వార్కులు అభివృద్ధి చేస్తోంది, వాటిని మరింత విస్తృతపరిచి మా ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు, ఆదేశాల మేరకు అభివృద్ధి కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అండ్ చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. మన దగ్గర ఉన్నటువంటి స్థానిక ఔత్సాహిక పరిశ్రమల గురించి మీకందరికి కూడా బాగా తెలుసు. పరిశ్రమలు ఏ విధంగా రావాలి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి మనం ఏ విధంగా సదుపాయాలు చేయాలి, వారికి
ఎలక్షన్ దగ్గర నుంచి ల్యాండ్ వరకు ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ ఎంత వారికి సబ్సిడీ రూపంగా ఇస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. అన్ని రకాలుగా గట్టయినటువంటి మన పరిశ్రమ మంత్రి గారికి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి ప్రజల కోసమే తప్పిస్తూ ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకుంటూ కుల వ్యవస్థ మత వ్యవస్థ పార్టీ లేకుండా ప్రతి కుటుంబం ఉద్యోగస్తులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషం ఉండాలి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలని తపన ఉన్నటువంటి మన యువకుడు ఆయన కూడా అన్ని భాషలు బాగా అనర్హంగా మాట్లాడగలుగుతాడు. ఆయనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో ఇక్కడ పేదలకు ఇచ్చినటువంటి బీజేపీ పట్టాలను కూడా కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకుడు రాజశేఖర రెడ్డి గారు. నేను అడగమ్మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడే పూర్తిగా పరిశ్రమ కూడా తీసుకొని రావడం జరిగింది. దాదాపు 6,000 ఎకరాల వరకు పూర్తిగా కాంపెన్సేషన్ ఇచ్చి ఎలాంటి గొడవలు లేకుండా రైతులందరూ కూడా సంతోషించారు. మళ్ళీ గొడవలు పెట్టే కార్యక్రమాలు కూడా చేశారు. ఆ రోజు పేదవాళ్ళకందరూ కూడా మనం మాట ఏమిచ్చామంటే ప్రాంతీయం అక్కడ ఉండే వాళ్ళకందరూ కూడా ఉద్యోగం ఇప్పిస్తాము, మీరు భూములు పోగొట్టుకున్న వాళ్ళకి కూడా పశు సంపద పాడి పశువులు కూడా ఇప్పిస్తాము, మీకు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు దాదాపు 30,000 కోట్లు పెట్టుబడి పెట్టారు పరిశ్రమలు తీసుకుని రావడం జరిగింది. 45,000 మంది ఉద్యోగస్తులు అంటే అటెండర్ల నుంచి వాచ్మెన్ చూస్తూ అన్ని కలిసి 45,000 మంది ఉన్నారు. 117 యూనిట్ ఉంది. కానీ లోకల్ సంబంధించినటువంటి ఇంజనీర్ చదువుకున్న వాళ్ళు కానీ ఎంఏ ఎంబీఏ చేసుకున్న వాళ్ళు కానీ ఎక్కువగా ఇంపార్టెన్స్ అక్కడ ఇవ్వకుండా మామూలుగా వేరే రకంగా వేరే రాష్ట్రాల నుంచో లేదా వేరే స్టేట్ నుంచో కూడా తీసుకొని రావడం జరిగింది. The MSME Facilitation Center has made MSME. Thank you, sir. On the Sagar's Day, Honorable Minister for India. See, talking about this industrial development, this, you all know that an industrial development, I mean, in fact, I would say you are the value creators of this society. Any businessman, any, I would say even for that matter, even a farmer, you all are the value creators for society. So certainly we would like to place value creators at the forefront of our policies. And for that matter, we would like to say that AP's emphasis, the new state of AP emphasis, what we are looking for is very clear. We are looking at industrialization, we are looking at job creations, we are trying to create also a very stable business environment. See, one of the reasons what I've also noticed is this, when there is a government change, in pan-India what we have noticed is, there is a policy paralysis. The new government that comes in, you know, sticks to this, you know, it wants to change the laws. It wants to reorganize some of these laws. Why does this happen? It is because the previous government has practiced very non-transparent procedures. So what happens is that successive governments will try to show that, you know, we are going to bring in transparency. And because of this paralysis in policies, people like you will suffer. Because for 6 months or 4 months, you know, when people are stuck with no directions, the industrialists or the people are going to be suffering on this. So that is one of the reasons why we are making sure that all our policies are across the board, over the board, and in a very transparent way. So people cannot and will not, should not be able to challenge what they're saying. That is the level of transparency is what we're going to be practicing. And also, today we also know that, you know, one of the reasons why we've assembled here today is this, because of ease of doing businesses. This ease of doing businesses, this government does not want to be just a hearsay, just because I do not want it to be like, you know, once a year I come and look at you, you know, have this conference and, you know, talk to you about grievances. But we are going to be conducting such workshops probably every quarter. And we are going to be addressing the four regions of the state on a similar basis. So, in fact, I think our officers are very clear
Now the government of India has scaled it up not only at the state level, they have brought it down to the district level. So today the ease of doing business is going down to the district level. So andukani mem endante we are pertaining in annatuga even to the underprivileged SCSCs, we are making sure that at the district level also your concerns will be addressed. We want to make sure that every one of you should be part and parcel of the progress that the state is going to come up with. So one of the things that we have seen, also the concerns that we have seen in the previous government, and I would not say, I've come across a very, very, very interesting case. An industrial estate has been developed. There is no blueprint why it was developed. What is the reason it was developed? What kind of industry it is going to attract? What is the power requirement it has to have? Thank you.
ముఖ్యంగా MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బ్యాంక్స్ మీ అందరికీ తెలుసు అనేక రకాల అవసరాలకి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. వాటన్నింటిలో కూడా అగ్రికల్చర్ ఒకటి ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ దెన్ హౌసింగ్ లోన్స్ ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఇవన్నీ కూడా పర్సనల్ ఎస్బీఐ రీజనల్ మేనేజర్ పూర్ణచంద్ర గారు వచ్చారు అవన్నీ కూడా రీటైల్ లోన్స్ కింద చెప్తాము అగ్రికల్చరు రీటైల్ ఇంకోటి ముఖ్యమైన సెగ్మెంట్ MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ మూడు సెగ్మెంట్స్లో కూడా బ్యాంక్స్ ఎక్కువగా ఇష్టపడేటటువంటి లోన్స్ ఏంటంటే MSME లోన్స్ ఎందుకంటే MSME యూనిట్ ఎవరైనా స్టార్ట్ చేస్తే దానివల్ల వాళ్ళకే కాకుండా కనీసం ఒక 10-20 మందికి ఉపాధి కల్పిస్తారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. రెండోది దే విల్ కంట్రిబ్యూట్ టు ద జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ఇవాళ రేపు మీరు చూస్తున్నారు ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది చాలా కష్టం డే బై డే తగ్గిపోతుంది. అటువంటి బృహత్తరమైన కార్యాన్ని MSME చేయగలుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మనకి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేటప్పటికీ చాలామంది చదువుకున్న యువ విద్యార్థులందరూ కూడా పట్టాలు చేతబట్టి బయటకు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటే ఎన్ని వస్తాయండి? చాలా తక్కువ, ఒక 10% కూడా రాదనుకుంటా. చాలా కష్టం, చాలా తక్కువ ఉంటాయి ఉద్యోగాలు. వాళ్ళందరికీ కూడా ఈ MSME అనేది ఉపాధి కల్పిస్తుంది. సో వాళ్ళకే ఉపాధి కాకుండా ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా దే విల్ స్టార్ట్ ద ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీ స్టార్ట్ అయితే కనీసం 20 నుంచి ఇంకా ఎక్కువ మంది ఉపాధి కలుగుతుంది, స్కిల్స్ డెవలప్ అవుతాయి. తర్వాత నేషనల్ ఎకానమీకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు, జీడిపికి కంట్రిబ్యూట్ అవుతుంది. ఇదంతా కూడా దొరకలేదు, లోన్ దొరకపోవటం వల్ల మేము చేయలేకపోయామని ఉండకూడదు, అందరూ కూడా కవర్ చేయమని చెప్పి అన్ని బ్యాంకులకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంది సారథ్యంలో మిగతా అన్ని బ్యాంకులు కూడా కలిసి ఈరోజు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చిత్తూరులో చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా MSME లెండింగ్ కొన్ని లాట్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ దేర్ MSMEలో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూత్రాలు అనేక పథకాలలో SHG రుణాల మీద ప్రాంప్ట్గా రీపే చేస్తే వాళ్ళకి వడ్డీ మాఫీ చేయడం అనేది జరుగుతుంది. కానీ MSMEలకు ఎక్కడా కూడా ఇంట్రెస్ట్లో సబ్వెన్షన్ అనేది లేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. సో ప్రతి MSME కూడా ఆన్లైన్లోనే ఉద్యోగ ఆధార్ నెంబర్ అప్లై చేస్తే